ఈ రోజు మధ్యాహ్నం అందాజ 1 గంట సమయంలో జిల్లా ఎస్పీ గారు శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారము ఇక్కడ కొన్ని గాంధీనగర్లో ఉన్న ఇళ్లలో మైనర్ అమ్మాయిలని తీసుకొచ్చి బలవంతమైన వ్యభిచారం చేస్తున్నారని ఒక సమాచారం మేరకు టౌన్ సిఐ కిషోర్, రూరల్ సిఐ కృష్ణ, ఉమెన్ ఎస్ఐ శ్వేత మరియు ఎస్ఐలు సారంగపూర్, బీర్పూర్ ట్రాఫిక్ ఎస్ఐ అండ్ టౌన్ ఎస్ఐ సంజీవ్ రమేష్ వాళ్ళందరూ, తర్వాత ఒక 100 మంది ఫోర్స్ తోటి అన్ని ఇల్లు చెయ్యడం జరిగింది. దాంట్లో ఇంకా సెర్చింగ్ నడుస్తూ ఉంది. మా వినతి ఏంటంటే ఎవరైనా కానీ మైనర్ అమ్మాయిలు మీకు అనుమానాస్పదంలో ఇక్కడ కనిపించినా మాకు దయచేసి పోలీసుకు సమాచారం ఇవ్వండి. ఎవరైనా బలవంతంగా మిమ్మల్ని ఇలాంటి ప్రదేశాలలో తీసుకొచ్చి మేము నిర్బంధించి బలవంతంగా వ్యభిచారం చేయించినట్టయితే పోలీసుకు 100కు డైల్ ఇవ్వండి, లేదంటే పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా సెర్చెస్ నడుస్తూ ఉన్నాయి, అది పూర్తి విషయము అయిపోయిన తర్వాత మేము చెప్తాము. ఎవరైతే ఈ బలవంతంగా వ్యభిచార వృత్తి నిర్వహిస్తున్నారో కొంతమంది ఇక్కడ గాంధీనగర్లో, వాళ్ళందరికీ పోలీసు తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇక ముందు ఆ పని మానుకోండి. మీకు ఏదైనా
ప్రభుత్వం నుంచి చాలా పథకాలు ఉన్నాయి. మీరు మీ కాళ్ళ మీద నిలబడడానికి, సో ఈ వృత్తిని వదిలేసి మీ కాళ్ళ మీద నిలబడి మీరు వేరే పనులు చేసుకొని మీ జీవనం సాగించాలని మేము కోరుకుంటున్నాము. ఈ ఇక్కడ ఏ సమాచారం వచ్చినా ప్రతి 2-3 రోజులకు కంపల్సరీ ఇక్కడ రేడ్స్ అనేవి మా పోలీస్ ప్రభుత్వం జరుగుతుంది.